ప్రభుత్వము గతంలో కూడా 2004 లో అధికారానికి రాకముందు మరి మీరందరూ కూడా రుణాలు కట్టకండి మేము రాగానే రుణమాఫీ చేస్తామని ఒక మానిఫెస్టో ఇచ్చడం జరిగింది అది వచ్చిన తర్వాత వెంటనే మరి అందరికి కూడా ఎంత రుణాలు ఉన్నాయో అన్ని కూడా మాఫీ చేసి రైతులను రుణ విముక్తి చేసినటువంటి చరిత్ర ఉంది కాబట్టి ఈ రోజు మరొక పిలుపు కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తా ఉంది ముఖ్యంగా ఈ కష్టకాలంలో ఈ ఒక దారుణమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు మరి అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు వెంటాడుతుంటే రాష్ట్ర ప్రభుత్వము ధనిక రాష్ట్రం అని దండిగా మాటలు చెప్పి ఇవాల ఖజానా ఖాళీ అయిందని చెప్పి ప్రజల మీద భారమేసి ప్రజల్ని మరింత ఆందోళన చెందే విధంగా ఆర్థికంగా చితికిపోయే విధంగా రేపు అనారోగ్యం పాలైతే చేతిలో చిల్లి గవ్వ లేకుండా కనీసం ఆరోగ్యశ్రీలో చేర్తనన్నటువంటి కరోనాను కూడా మర్చిపోయి బార్డర్ల మీద బార్డర్లు వేసేస్తాంది ప్రభుత్వం మొన్ననేమో ఇంటి అద్దెలు కట్టకండి మేము ఉన్నాము ఇంటి అద్దెలు కట్టకండి అన్నారు కానీ అదే